హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ లో వెయ్యి కోట్ల బయో ఎథనాల్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు గెయిల్ ఇండియా ఒప్పందంపై సంతకాలు చేసింది బయో ఎథనాల్ అనేది వాహనాలలో ఉపయోగించే శిలాజ ఇంధనానికి ప్రత్యామ్నాయం మరియు సూక్ష్మజీవుల కిణ్వ ప్రక్రియ ద్వారా వ్యవసాయ ఫీడ్ స్టాక్ల నుంచి ఉత్పత్తి చేయగల పునరుత్పాదక శక్తి యొక్క ఒక రూపం గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మరియు గెయిల్ ఇండియా గుజరాత్లో వెయ్యి కోట్ల పెట్టుబడితో ఐదు వందల కేఎల్డీ బయో ఇథనాల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమక్షంలో గాంధీనగర్లో రెండు కంపెనీల ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకం చేశారు ప్లాంట్ ప్రతిరోజు ఐదు వందల లీటర్ల బయో ఇథనాల్ ను ఉత్పత్తి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది బయో ఇథనాల్ అనేది వాహనాలలో ఉపయోగించే శిలాజ ఇంధనానికి ప్రత్యామ్నాయం మరియు సూక్ష్మజీవుల కిణ్వ ప్రక్రియ ద్వారా వ్యవసాయ ఫీడ్ స్టాక్ల నుంచి ఉత్పత్తి చేయగల పునరుత్పాదక శక్తి యొక్క ఒక రూపం రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని జిఎస్ఈఎల్ మరియు ప్రభుత్వ ఆధారిత సహజ వాయువు ప్రసార సంస్థ గేల్ మధ్య ఈ జాయింట్ వెంచర్ ప్రతమ్నాయ శిలాజ ఇంధనం ఉత్పత్తికి దోహదం చేస్తుంది ముడి చమురు దిగుమతులను తగ్గించి తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై శాతం ఇథనాల్ను పెట్రోల్లో కలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు ప్లాంట్ మొక్కజొన్న లేదా వరి పొట్టును రోజుకు ఐదు వందల కిలోలీటర్లు బయో ఎథనాల్ను ఉత్పత్తి చేయడానికి ఫీడ్ స్టాక్గా ఉపయోగిస్తోంది దీనిని పెట్రోల్లో కలపడానికి ఉపయోగిస్తారు ఉప ఉత్పత్తులుగా ప్లాంట్ సంవత్సరానికి నూట ముప్పై ఐదు కిలో టన్లు ప్రోటీన్ రిచ్ పరశు మరియు పదహారు పాయింట్ ఐదు సున్నా కేటీపీఎ మొక్కజొన్న నూనెను ఉత్పత్తి చేస్తుందని విడుదల చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి